వెల్కమ్ బ్యాక్ టు క్రేజీస్ నాగేశ్వరి బ్లాగ్స్. టుడే స్పెషల్ చేపల ఫ్రై అండి. చాలా టేస్టీగా సింపుల్గా పెట్టుకోవచ్చు. నేను చెప్పే ప్రాసెస్లో చేసుకుంటే పైకి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది చేపల ఫ్రై. ఎటువంటి పిండ్లు కాసేపు నానాలి అనే ప్రాసెస్సే ఉండదండి. అప్పటికప్పుడే చాలా టేస్టీగా చేపల ఫ్రై పెట్టుకోవచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చేప ముక్కలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. మనకి నీసు వాసన అనేది రాకుండా ఉండాలి అంటే కొంచెం పెరుగు, కొంచెం సాల్ట్ వేసుకుని లాస్ట్లో ఒకసారి కడుక్కోండి. మనకి నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ చేప ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఈ విధంగా సాల్ట్ అనేది బాగా పట్టించేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. మనకి చేపల వేపుడుకి ఎప్పుడైనా సరే బాగా మందంగా ఉండకూడదు, అలాగని పలచగా ఉండకూడదండి. ఈ విధంగా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని పక్కన పెట్టుకుందాం ఒక 2 నిమిషాలు. ఇప్పుడు స్టవ్ పై ఒక బ్యాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ లోపు వేసుకుని ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ అనేది వేసుకోవడం వల్ల మనం చేప ముక్కలు వేపినప్పుడు కింద అడుగంటకుండా ఉంటుందని చేప ముక్క. ఇప్పుడు ఇలా ఖాళీగా ఉండేటట్టు నేను ఒక 2 ముక్కలు చేప ముక్కలు వేసుకుని కాసేపు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వదిలేయాలండి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడు తర్వాత వైపు చేప ముక్కలు తిరగేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు ఈ విధంగా వేగాక మనకి గరిటతో ఇలా తిప్పుతుంటే సులువుగా వచ్చేస్తాయండి. ఈ విధంగా ఖాళీగా ఉండేటట్టే వేపుకోవాలి. మనకి నూనె అనేది కూడా చేప ముక్కల్లో ఎక్కువగా లాగదండి. చూసారా మనకు లోపల వరకు చాలా క్రిస్పీగా వేగుతుందండి. ఈ విధంగా వేపుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల మనకు లోపల వరకు చాలా క్రిస్పీగా చేప ముక్కలు అనేవి ఫ్రై అవుతాయండి. ఈ విధంగా వేపుకున్నాక ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిగతా ముక్కలను కూడా ఇలా ఖాళీగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకో మరో 2 ముక్కలను వేసుకుని ఇదే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం గరిటె మసాలా ముందర పెట్టకూడదండి. ఇలా కాసేపు వదిలేసి మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఇలా మరుసటి వైపు కూడా ఇలా తిరగేసుకుని చేప ముక్కల్ని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను కొంచెం గ్రేవీ ఉండేటట్టే చేస్తున్నాను, అందుకే ఆయిల్ తీయలేదు. మీకు గ్రేవీ వద్దనుకుంటే కొంచెం ఆయిల్ అనేది తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన అనేది పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఇప్పుడు ఇందులో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు వేపుకోవాలండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు 1.5 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే కారం కూడా 1-2 స్పూన్స్ వేసుకుంటున్నాను. కారం కూడా వేసుకుని ఒకసారి గరిటతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. అలాగే ఇక్కడ సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని సాల్ట్ కూడా వేసుకోండి. ఆల్రెడీ మనం ముక్కలో వేసాం, అలాగే ఆయిల్లో వేసాం. ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో కొంచెం టేస్ట్కి సరిపడేటట్టు చూసుకుని వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై అయ్యాక ఈ మసాలా అంతా ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న చేప ముక్కలను కూడా వేసేసుకోవాలండి. చూసారు ఈ విధంగా వేసేసుకుని ఇప్పుడు ఒకసారి మనం గరిటతో బాగా కలుపుకోవాలండి. మనం ఇప్పుడు గరిటతో కలిపినా మనకి చేప ముక్కలు అనేవి విడవండి, ఎందుకంటే క్రిస్పీగా వేగినాయి కాబట్టి. మనం ఇలా గరిటతో కలిపినా మనకి ఎక్కడ ముక్క అనేది విడకుండా చాలా చక్కగా వేగుతాయి. ఈ మసాలా అంతా బాగా పట్టించేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. చూసారు ఈ మసాలా అంతా మనకి చేప ముక్కలు బాగా పట్టింది. చూసారా చూస్తుంటే నోరూరిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, చాలా టేస్టీగా సింపుల్గా పెట్టుకోవచ్చు చేపల వేపుడు. చాలా సింపుల్గా పెట్టచ్చండి. మీరు ఒక్కసారి చేపల వేపుడు ఈ విధంగా పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా పెట్టుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది, అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ చేపతో అయినా సరే ఇదే విధంగా ఫ్రై చేసుకోవచ్చు. ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేయడమే అండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చేపల వేపుడు రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.